మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. నేను రాజు రవితేజ్. చాలామందికి తెలియదు నేను, సో కొంచెం న్యూస్ చూసుంటారు నిన్న ఆర్ ఇవాళ. నేను కెన్ యూ హియర్ మీ? ఓకే, మీరు నాతో మాట్లాడుతున్నారు. నేను జనసేన పార్టీలో యాక్టివ్గా ఉండేవాడిని నిన్నటి దాకా. లాస్ట్ ఫ్యూ మంత్స్ కొద్దిగా ఇన్యాక్టివ్గా ఉన్నా కానీ లాస్ట్ 12 ఇయర్స్ నేను పవన్ కళ్యాణ్ గారితో క్లోజ్గా ఉన్నాను. అండ్ బేసికలీ నేను తెలంగాణ చెందినవాడిని. మా ఫాదర్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ బార్న్ ఇన్ ఆలేర్ దగ్గర కొలంపాక అనే గ్రామం నుంచి పుట్టి జనగామలో పెరిగింది. నేను సెకండ్ మ్యాట్లో పుట్టినా కానీ మా మదర్ ఫాదర్, మా మదర్ నల్గొండ డిస్ట్రిక్ట్, మా ఫాదర్ జనగామ వరంగల్ డిస్ట్రిక్ట్. సో నేను కళ్యాణ్ గారు చాలా క్లోజ్గా ఫ్రెండ్స్గా ఉన్నాము. అండ్ పార్టీ స్టార్ట్ చేయకముందు, టీఆర్పీ స్టార్ట్ కాకముందు అండ్ చాలా ఆలోచించాము ఎట్లా ఏం చేయాలి అని. అండ్ 2014లో పార్టీ స్టార్ట్ చేయడానికి నేను చాలా కీ రోల్ ప్లే చేశాను. పార్టీ కాన్స్టిట్యూషన్ కానీ, ఐడియాలజీస్ కానీ ఇవన్నీ క్రియేట్ చేయడం, క్లోజ్గా వర్క్ చేయడం కళ్యాణ్ గారితో. ఆయన ఊరికే అనుకునేవాడు కూడా దట్ మనం ఇద్దరమే పార్టీ, నువ్వు నేనే పార్టీ అని. అప్పుడు అట్లాగే ఉండింది. సో ఇంకొక ముగ్గురు నలుగురు కలిసి పార్టీ స్టార్ట్ చేసాం. కానీ ఇప్పుడు 5 ఇయర్స్ తర్వాత నేను జనసేన పార్టీలో ఇన్వాల్వ్ కావదలుచుకోలేదు, రిజైన్ చేసి వచ్చేసాను. కానీ ప్రైవేట్గానే ఉంచాలనుకున్నాను, ఇట్లా వచ్చి అందరి ముందు మాట్లాడాలని నాకేం లేదు. నిన్న నేను రెజిగ్నేషన్ పంపిగానే ప్రైవేట్గా పంపించాను, ఎవరికి తెలీదు. బయట నేను ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చాను, దట్ నేను ఇంకోసారి ఇంకా జనసేనతో నేను ఇన్వాల్వ్ కాను అని. కానీ ప్రైవేట్గా పంపించింది వేరు. ప్రైవేట్గా నేను డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కళ్యాణ్ గారికి, నేను ఎందుకు రిజైన్ చేస్తున్నాను, ఎందుకు మీతో ఇంకా నేను జర్నీ చేయడానికి నాకు కంఫర్టబుల్గా లేదు, సాడ్, ఇది చింతిస్తున్నాను కానీ ఇది చేయాల్సిన పని అని. ఆయన రిప్లై నాకు ఇవ్వలేదు. రిప్లై ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు, సేయింగ్ దట్ మీ రెజిగ్నేషన్ యాక్సెప్ట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి అందులో జగన్మాత బ్లెస్సింగ్స్ మీకు ఉండాలి అని చేశారు. అది నాకు అందుకొరకు నేను మీ ముందు వచ్చి క్లారిఫికేషన్ ఇవ్వాలి అనుకున్నాను. ఎందుకంటే నా క్యారెక్టర్ మీద కానీ, నా యాక్షన్ మీద కానీ ఒక క్వశ్చన్ మార్క్ ఉండకూడదు. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, ఉన్న ఒక జనసేన పార్టీతోనే సంబంధం ఉండింది. పాలిటిక్స్ అంటే నా పెద్ద ఏమంత పాలిటిక్స్ చేయాలి, పొలిటికల్ లీడర్ కావాలి అట్లాంటి ఏం ఆశలు లేవు నాకు. ఇప్పుడు లేవు, ఎప్పుడు లేవు, ముందు కూడా ఉండదు. సో నాకు కానీ వేరే పార్టీలకు కానీ ఏం సంబంధం లేదు. ఇది వేరే వాళ్ళు ఎవరో చెప్పినందుకు నేను చేస్తున్నాను అని అనుకోవడం తప్పు. ఇది నా సొంతంగా నేను చేస్తున్నాను. నేను కళ్యాణ్ గారిని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను, క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్నాము, బ్రదర్స్ లాగా ఉన్నాము. కానీ లాస్ట్ మన ఎలక్షన్స్ అప్పటి నుంచి నేను ఆయనలో ఒక చాలా తీవ్రమైన మార్పు చూశాను, అది నాకు నచ్చలేదు. దాంతో నేను క్వాయట్ అయిపోయాను, ఏం చేయలేదు. నేను ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాట్లాడినప్పుడు కూడా నాకు ఆ మార్పు కనిపిస్తుంది. ఒకప్పుడు చాలా వివేకంగా, చాలా ప్రజల పట్ల దయ, కరుణ, ప్రేమ ఇవన్నీ ఉండే పర్సన్ సడన్గా ఇట్లా మారిపోయాడు ఏంటి అని అనుకున్నాను. అండ్ పార్టీని నడపడంలో కూడా నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఆయన ఏ విధంగా నడుపుతున్నాడు. సో అందుకొరకు నేను క్వాయిట్ అయిపోయాను, చెప్పలేదు ఎవరికేమీ. ఒక ఇద్దరు పార్టీలో పెద్ద మన టాప్ లీడర్స్తో నేను మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా నాతో అంగీకరించారు, కానీ వాళ్ళు బయటకేం చెప్పలేదు, నేను కూడా ఏం చెప్పలేదు. అండ్ ఈ దాని తర్వాత మళ్ళీ డిస్కస్ చేసాము ఏం చేయాలి. ఇప్పుడు పార్టీ రిజల్ట్స్ మాత్రం బాగా రాలేదు కదా, దాంతో కొన్ని ప్లానింగ్ చేసాము, ఏం జరగలేదు. దాని తర్వాత ఎప్పుడైతే కళ్యాణ్ గారు మళ్ళీ విదిన్ లాస్ట్ 1.5 మంత్స్లో ఆయన ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు అగేన్స్ట్ ద రూలింగ్ పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆ క్యాంపెయిన్లో చాలా మటుకు ఏ సిద్ధాంతాలతో అయితే మేము పార్టీ స్టార్ట్ చేసాము,
ఆ సిద్ధాంతాలన్నిటికీ అగెయిన్స్ట్గా ఆపోజిట్గా వెళ్ళిపోయాడు. సో అప్పుడు నేను అనుకున్నాను ఇది ఇది చేయకూడదు మనం, ఇది చేయొద్దు అని. అది కూడా నేను పబ్లిక్గా ఏం చెప్పు, కానీ నేను ఎక్కడ వెళ్ళినా కానీ బయట దేశాల్లో ఎక్కువ నేను వర్క్ చేస్తుంటాను. నా మెయిన్ వర్క్ ఫిలాసఫీ, ఎక్కడికి వెళ్ళినా కానీ ఎప్పుడు అడుగుతారన్నమాట ఏం చేస్తున్నావు పార్టీ అని. వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే తెలియదు, జనసేన అంటే తెలియదు, ఇండియన్ పాలిటిక్స్ తెలియదు, కానీ అట్లా అడుగుతారు బికాజ్ ఇట్స్ అ నార్మల్. అండ్ ఇంటి దగ్గర కూడా అడుగుతారు, ఇంట్లో అడుగుతారు, రిలేటివ్స్ అడుగుతారు ఎక్కడ. సో అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నేను ఇంకా వర్క్ చేయట్లేదు వీళ్ళతో, నాకు అస్సలు ఇష్టం లేదు. ఈయన ఒక విభజించే సమాజాన్ని విచ్ఛిన్నపరిచే విభజించే శక్తిలాగా మారుతున్నాడు, నాకు ఇష్టం లేదా అంతే నేను చెప్పదలుచుకున్నాను. ఒక్క స్టేట్మెంట్ని నేను ఇచ్చాను చిన్నగా, ప్రైవేట్గా నేను చెప్పాను నా ఒపీనియన్ అంతా. కానీ ఇప్పుడు ఈ రియాక్షన్ వచ్చేసరికి నేను అనుకున్నాను ఇది నేను చెప్పకుంటే నా మీద క్వశ్చన్ మార్క్ వస్తుంది కాబట్టి అందుకొరకు నేను చెప్తున్నాను. సో నేను రిజైన్ చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, పార్టీని ఎట్లా మన కళ్యాణ్ గారు నడిపారు లాస్ట్ ఫ్యూ ఇయర్స్, అండ్ ఫ్యూచర్లో ఫ్యూచర్గా పబ్లిక్తో ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, ఈ రెండు విషయాలు అన్నమాట. ఒకటి ఏంటంటే పబ్లిక్తో బిహేవ్ చేయడం, సెకండ్ చెప్తాను. ఫస్ట్ పార్టీని ఇంటర్నల్గా నడిపేటప్పుడు ఒక స్ట్రక్చర్, ఒక పార్టీ ఆర్గనైజేషన్ కానీ, గ్రాస్ రూట్స్ నుంచి కార్యకర్తలను బిల్డ్ చేయడం కానీ, ట్రైనింగ్ చేయడం కానీ, ఇవన్నీ ప్లాన్స్లో చాలా ఉన్నాయి. నేనే చేశాను ఆ ప్లాన్స్, కలిసి కూర్చొని చేశాను ఇద్దరం, కానీ ఒక్కసారి కూడా ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయలేదు. ఎక్కడైతే ప్లాన్ ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్స్ ఉందో ఆ ఛాన్స్ని ఈయననే చంపేసి, అది నాకు అర్థం కాలేదు ఫస్ట్. దాని తర్వాత అర్థమైంది దట్ ఈ ప్లాన్స్ చూపించడానికే ఉన్నాయి, ఇంప్లిమెంట్ చేయడానికి లేవు అని. అయినా కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీ కాబట్టి ఆయనకు ఆ ప్రివిలేజ్ ఉండాలి కాబట్టి ఎవరేమనలేదు, నేను కూడా ఏమనలేదు. కానీ ఊరికే నేను చెప్పేవాడిని, ఇట్లా మనం చేయకుంటే ఓడిపోతాం, అట్లాగే జరిగింది, ఓడిపోయాం కూడా. ఎందుకంటే గ్రాస్ రూట్స్లో పార్టీ లేదు, అది స్ట్రెంగ్తన్ చేయాలి, నిర్మాణించాలి అని ఎంతోమంది ట్రై చేశారు. ఇప్పుడు ఇప్పుడున్న లీడర్లు కూడా ట్రై చేశారు పార్టీలో, ఇంతకుముందు ఉన్న వాళ్ళు ట్రై చేశారు కానీ కాలేదు. సో అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే ఏ స్ట్రక్చర్ పెట్టినా కానీ ఏం లాభం, మనం అందరితో ట్రాన్స్పరెంట్గా బిహేవ్ చేయాలి. ఇంటర్నల్గా ఎక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు. నేను పాలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నాను, దానికి ముందు జనరల్ సెక్రటరీగా కొద్ది రోజులు ఉన్నాను ఫస్ట్ ఉన్నప్పుడు. అప్పుడు కూడా ఏమైత ఒక పొజిషన్కి ఏదైనా ఇంపార్టెన్స్ ఉంది అని ఏం లేదు. ఎవరు పడితే వాళ్ళు అంటే ఒక కైండ్ ఆఫ్ ఫ్లూయిడ్గా నడిచేదన్నమాట. ఆ రెక్లెస్నెస్, ల్యాక్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఇవన్నీ కారణం. అండ్ సొంత పార్టీ వాళ్ళ మీదనే యూనో వాళ్ళ మీదనే స్కీమ్స్ వేయడము, వాళ్ళను పైకి రానివ్వకుండా చేయడము, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ఇచ్చేయడం, ఎవరైనా ఏదైనా మాట అంటే వాళ్ళని కట్ చేసేయడము, ఎవరి దగ్గర సలహా తీసుకోకపోవడము, మీటింగ్లో అన్నింటిలో పాలసీ పద్ధతి ఆర్ స్ట్రాటజీ మాట్లాడే కన్నా పర్సనల్గా ఎక్కువగా యూస్ చేసుకున్నాం. ఇది దిస్ ఇస్ ది మైల్డ్గా చెప్పాలంటే దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్. సెకండ్ అంటే పార్టీని పర్సనల్ స్టేజ్గా మాట్లాడదు, వాడుకోవడం. పార్టీ అనేది, పొలిటికల్ పార్టీ ఈజ్ నాట్ పర్సనల్ ప్రాపర్టీ. ఎస్, ఎవరైతే పార్టీ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి హక్కు ఉంటుంది, చాలా మటుకు ప్రివిలేజెస్ ఉంటాయి, హక్కు ఉంటుంది. కానీ పార్టీ అనేది ఒక పబ్లిక్ కొరకు మనం చేయవలసిన ఆర్గనైజేషన్ అండ్ ఒక యాక్టివిటీ, అది పర్సనల్ స్టేజ్గా వాడుకోవడం తప్పు. ఆయన స్పీచ్లో ఎలక్షన్కి ముందు అన్ని చూస్తే పార్టీ వాళ్ళే లోపలే చాలా సర్ప్రైజ్ అయిపోయారు, ఎట్లా మాట్లాడుతున్నాడు ఏంటి అని. ఎందుకంటే సంబంధం లేని పర్సనల్ విషయాలు ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట్లాడటము, చాలా వల్గర్గా స్పీచెస్ ఇవ్వడము, ఒకైనా కోపంగా ద్వేషంతో స్పీచెస్ ఇవ్వడము, దీంతో ఉన్న సపోర్ట్ పోయింది. అసలు ఎవరైతే ఓట్లు వేయాలనుకున్నారో వాళ్ళు కూడా వేయకుండా పోయారు. ఫ్యాన్స్ ఎవరైతే సపోర్ట్ చేయాలనుకున్నారో వాళ్ళు చేయలేరు. తీరా రిజల్ట్స్ వచ్చేసరికి పార్టీలో ఎవరైతే టాప్లో ఉన్నారో వాళ్ళే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, రిజల్ట్ అట్లా వచ్చిందని. అది దాంట్లో ఉన్న ఇది. సో ద యునిక్ డిస్టింక్షన్ వాట్ స్నేహితుడైనా బ్రదర్ అయినా కానీ ఆయన సాధించింది ఏంటంటే, ఆపోజిషన్ పార్టీల కన్నా ఎక్కువగా ఆయన ద్వేషించేది సొంత పార్టీలో ఉన్న అట్లా తయారైంది. అందుకొరకు దిస్ ద సెకండ్ రీజన్ అన్నమాట. ఇది కూడా ఎవరు ఏం చెప్పలేదు, నేను కూడా ఏం చెప్పలేదు. కానీ రీసెంట్గా వచ్చేసరికి లాస్ట్ 1.5 మంత్స్లో అది చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి భాష మారిపోయి ఒక కైండ్ ఆఫ్ ఫైటింగ్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. అది అనవసరం అని అనిపించింది నాకు. దాని తర్వాత ఏమనిపించిందంటే ఇది ఇట్లాగే వెళ్తే ఈ సమాజానికి చాలా ప్రమాదం.
ఈ డివిజన్స్ వచ్చేస్తాయి, ఒకరి మీద ఒకరికి ద్వేషం వచ్చేస్తుంది, లేని ప్రాబ్లం లేని చోట ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. లీడర్స్ అనేది ప్రమాదం కానీ, కాన్ఫ్లిక్ట్ కానీ, డిఫికల్టీస్ కానీ ఇందు నుంచి ఉత్పత్తి అయ్యే వాళ్ళు. డిఫికల్టీస్ వచ్చినప్పుడు లీడర్స్ వస్తారు, కానీ లీడర్స్ రావాలని చెప్పి మనం డిఫికల్టీస్ క్రియేట్ చేయకూడదు. నాకు అట్లా అనిపించింది. సో నేను ఆయనకు అది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది పబ్లిక్గా నేను చెప్పాలనుకోలేదు, ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. కానీ ఆయన రిప్లై చూసిన తర్వాత, ఆ ప్రెస్ స్టేట్మెంట్ చూసిన తర్వాత నేను చెప్పాలనుకున్నాను. లాస్ట్కి నన్ను ప్రాంప్ట్ చేసింది ఏంటంటే, ఒకటి కులాల మీద ఏదైతే డిస్కషన్, ఊరికే దాని మీద ఫోకస్ చేయడము, ప్రతి స్పీచ్లో కులం గురించి మాట్లాడడం అది అనవసరం. దాన్ని ఏం చేస్తుందంటే, ఎవరైతే ఆయన స్పీచ్లు నచ్చవో వాళ్ళు ఇగ్నోర్ చేసేస్తారు, కానీ ఎవరికైతే ఆయన అంటే ఇష్టమో, ఆయన అంటే ఫాలో చేస్తారో, వాళ్ళు దాన్ని నమ్మేస్తారు. ఎస్పెషల్లీ చాలా యంగ్ పీపుల్ ఉంటారు. సో నేను చూసింది ఏంటి, ఆయన ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ పెడుతున్నారు, ఇట్లా చేస్తున్నారు ఈ మతం వాళ్ళు, ఇట్లా చేస్తున్నారు ఈ కులం వాళ్ళు, ఇట్లా చేస్తున్నారు. ఆ ట్విట్టర్ కింద చాలా ద్వేషపూరితమైన మెసేజెస్ వచ్చేస్తున్నాయి. ఈయన ఏం చెప్పట్లేదు ద్వేషపూరితంగా, కానీ ఫాలోవర్స్ చెప్తున్నారు ఏదో జరిగిపోతున్నట్టు అన్నమాట. సో ఒక కులం మీద కానీ ఇప్పుడు చాలా హార్ష్గా మాట్లాడడం, అంత హార్ష్గా మాట్లాడవలసిన పరిస్థితులు లేవు అని అది క్రియేట్ చేయడం. ఎందుకు అట్లా క్రియేట్ చేయాలి? సో ఏదో ఒక పవర్ కావాలి, పీపుల్ మీద కంట్రోల్ కావాలి, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనే తొందరపాటు. సో ఇది ఇట్లాగే వెళ్తే ప్రమాదం అవుతుందని. ఒకటి కులాలు, మా సిద్ధాంతాలు, జనసేన సిద్ధాంతాలు ఏంటి, కులాలను కలిపే రాజకీయం. కులాలను కలుపుకొని వెళ్ళాలి, వాళ్ళని డివైడ్ చేసి వాళ్ళని ఒకరి మీద ఒకరికి రెచ్చగొడితే అట్లా, అదొకటి. సెకండ్ ఇస్ దట్ మతాల ప్రస్తావన లేని రాజకీయం. మతం అనేది ఎవరికైనా ఒక వ్యక్తిగతమైన విషయం. మీరు ఏ దేవుణ్ణి పూజిస్తారు, ఎందుకు చేస్తారు, ఏ పరిస్థితులలో మీరు ఒక పర్టిక్యులర్ దేవుణ్ణి ఎన్నుకుంటారో, ఆర్ ఆ దారిలో నడుస్తారో, అది చాలా వ్యక్తిగతం, అది ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అది ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం రాకూడదు. ఎవరు మిమ్మల్ని నిలదీసి అడగొద్దు, మీరు ఈ దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నారు, ఆ దేవుణ్ణి ఎందుకు నమ్మట్లేదు. అది చాలా డెలికేట్ విషయం. ఆ విషయాన్ని తట్టితే ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, అది మనం కంట్రోల్ చేయలేకుండా అయిపోతుంది. ఆ ప్రాబ్లమ్స్ మనం ఆపలేము అది వచ్చేసిన తర్వాత. సో అట్లా మతాల గురించి మాట్లాడడం. దాని తర్వాత లేటెస్ట్గా ఏంటంటే వైలెన్స్. ఏదో ఒక పర్సన్ స్టేజ్ మీదకి వచ్చేసి, నేను వీళ్ళని చంపేస్తాను, నువ్వు అంటే చాలు, వీళ్ళని నరికేస్తాను. అంటే మేము స్టార్ట్ చేసినప్పుడు మైత్రి శరణ్ గుప్తది ఒక చిన్న మనుషత అని ఒక పోయం రాశాడు ఆయన. ఆ పోయం గుర్తు తెచ్చుకున్నాను నేను, ఎందుకంటే నేను అది కళ్యాణ్ గారితో షేర్ చేసుకున్నాను 2008-09 ఆ టైంలో వర్క్ చేస్తున్నప్పుడు. అదేంటంటే, అనిత్య దేహికెలియే అనాది జీవ్ క్యాడరే వహి మనుష్య హే జో మనుష్యకెలియే మరే. అంటే అనిత్యమైన దేహంలో ఉండేది అనాది జీవుడు, అంతులేని ఆది లేని జీవుడు అనిత్యమైన దేహంలో ఉంటాడు. ఈ అనిత్యమైన దేహాన్ని చూసి ఆ అనాది జీవుడు భయపడతాడా, భయపడాలా? మనిషి, ఒక మనిషి కొరకు మరణించేవాడే మంచి మనిషి, ఇంకొకరు ప్రాణాలు తీసేవాడు మనిషి కాదు. సో ఇది మనం సిద్ధాంతాలుగా ఇట్లాంటి ఆలోచన పరంగా మనం వచ్చినప్పుడు స్టేజ్ మీద నిలబడి నేను వీళ్ళని నరికేస్తాను, వాళ్ళని నరికేస్తాను అంటే ఏదో ఎవరు దాన్ని సీరియస్గా తీసుకోలేదు. ఏదో యంగ్ మ్యాన్ చెప్పాడు అని అనుకున్నారు, కానీ దాన్ని ఖండించలేదు, దాన్ని కండెమ్ చేయలేదు. దాన్ని కండెమ్ చేయకుంటే దాని సిగ్నల్ ఏం వెళ్తుంది? అట్లా అనొచ్చా? చేయలేదు. సరే, ఎవరు చేయరు అట్లాంటివి, చేస్తే దానికి లీగల్గా రిపర్కషన్స్ ఉంటాయి. కానీ పబ్లిక్లో అట్లాంటి డిస్కోర్స్ చేయడము, ఇట్ ఈస్ పర్వర్టింగ్ ద పొలిటికల్ డిస్కోర్స్. పొలిటికల్ డిస్కోర్స్ని పాయిజనస్ చేసేస్తుంది. ఈయన చూసుకొని ఇంకెవరో ఏదో చేస్తానన్నట. సో యాజ్ అ లీడర్, ఎస్, పవన్ కళ్యాణ్ ఆ మాటలు అనలేదు, ఆయన అనరు కూడా. నాకు ఆయన సున్నితమైన మనిషి కూడా నాకు తెలుసు. కానీ నీ అండ చూసుకొని నీ స్టేజ్ మీద, నీ పార్టీ పేరు మీద ఒక పర్సన్ అట్లా మాట్లాడుతుంటే దాన్ని మనం సైలెంట్గా ఉండకూడదు. సైలెన్స్ ఇస్ సమర్థన. అక్కడ మన నిశ్శబ్దం దానికి సంబంధించినట్టే మనం. అందుకొరకు నేను అనుకున్నాను, ఇంకా నేను వెళ్ళిపోతాను అనుకున్నాను. ఇది కూడా బయటికి చెప్పాలనుకోలేదు, ప్రైవేట్గానే చెప్పాను. అది నేను రాసిచ్చాను. ఆ లెటర్ నేను మీకు ఇస్తాను, నేను ఆయనకి ఏదైతే రాశాను అది ఇవ్వాలని అనుకోలేదు, ప్రైవేట్గానే ఉండాలనుకున్నాను, కానీ ఇస్తాను ఇప్పుడు. సో దీంతో ఐ ఫినిష్ మై స్టేట్మెంట్. మీరు ఏమైనా అడగాలంటే. నా పేరు శ్రీనివాస్. నేను మాట్లాడిన టాపిక్ ఏంటంటే రాజు రవితేజ గురించి మాట్లాడదాం అనుకున్నాను. ఎవడి రాజు రవితేజ?
కోన్కిష్క గొట్టంగాడు ఎవడేడు రాజు రాజు రవితేజ 2014 ముందు వరకు రాజు రవితేజ ఎవరో నీకు తెలుసా? నీకు తెలుసా రాజు రవితేజ? ఎవడికి తెలియదు. వాడు కళ్యాణ్ గారు తప్పు చేశారు, అక్కడ మేధావి వాడు పరిచయం చేశాడు. వాడు మేధావి కాదు, వాడు సూడో మేధావి. వాడు మేధావి కాదు, వాడు ఒక మత పిచ్చి గలవాడు. పైకి పైకి ఇట్లా అంటున్నాడు, మత పిచ్చి గలవాడాడు. ఏ కళ్యాణ్ గారు మాట్లాడితే జెరూసలం యాత్రకి డబ్బులు పంచుతారు, ఎవరు డబ్బులు చేస్తున్నారు అని మాట్లాడితే దేవాలయాలకు సంబంధించిన డబ్బులు తీసుకెళ్ళి గవర్నమెంట్ లో ఆయా మత వేరే వేరే మతాలకి వేరే వేరే వాడికి ఖర్చు పెడతారా అని మాట్లాడితే తప్పు అయింది. వీడికి వీడికి కనిపించే తప్పు అది. అది మాట్లాడకపోతే కళ్యాణ్ గారు మంచోడా? అది మాట్లాడకపోతే పవన్ కళ్యాణ్ గారు పార్టీలో నువ్వు ఉంటావా? నువ్వు ఉంటే అంత పోతే అంత పోరా? ఉంటే అంత పోతే అంత జన సైనికులరా? ఇలాంటి తుచ్చమైన నాయకుడు కదా వీడు. తుచ్చమైన ఏదో గురించి మాట్లాడొద్దు, మీరు దీని గురించి పట్టించుకోవద్దు. ఇలాంటి వెదవిది వెదవ వస్తామంటే పోతామంటే పాసింగ్ క్లౌడ్స్ లో అంటారు. కళ్యాణ్ గారు ఎన్నో సార్లు చెప్పారు మనకి, గుర్తు పెట్టుకోండి. అరే ఇలాంటి ఎదవలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఒక్క జన సైనికుడిని తీసుకెళ్లారా? ఒక్క జన సైనికుడిని తీసుకెళ్లారా? ఒక్క జన సైనికుడు కూడా? అరే మీ పార్టీల్లో వైసీపీ టీడీపీ పార్టీల్లో నాయకుడు వెళ్తే నాయకుడితో పాటు కొన్ని కొంతమంది ఈ కార్యకర్తలు వెళ్తారు, కానీ జన సైనికులు ఏ నాయకుడితో వెళ్లరా? వాళ్ళకు తెలిసిన నాయకుడు ఒక్కడే పవన్ కళ్యాణ్, జనసేనాని మాత్రమే, గుర్తు పెట్టుకోండి. ఏ దుర్మార్గుడా, ఏం మాట్లాడుతున్నావురా, ఏం మాట్లాడుతున్నావు? ఏ నువ్వు పాటించే మతం గురించి కళ్యాణ్ గారు మాట్లాడారని నీకు బాధ తగిలిందా? ఏ ఆ రోజు ముస్లింస్కి అండగా ఉన్నప్పుడు నీకు బాధ కలగలేదా? ఆ రోజు నీకు హిందువులకి హిందువుల వైపు మాట్లాడినప్పుడు బాధ కలగలేదా? ఏం మాట్లాడుతున్నావు? మతాల పట్టున చుచ్చులు పెడతారని చెప్తున్నావు, విధ్వంసకర శక్తి అవుతాడని చెప్తున్నావు. ఎదవలా మాట్లాడతావు ఏంద్ర నువ్వు, సూడో మేధావి? ఏ రెడ్డి గురించి మాట్లాడు, జగన్ రెడ్డిని జగన్ రెడ్డి అంటే ఏమంటే పుల్లారెడ్డి అంటారా? పుల్లారెడ్డి అంటారా జగన్ రెడ్డిని? ఏ నరేంద్ర మోడీ జగన్ రెడ్డి అన్నప్పుడు, అమిత్ షా నరేంద్ర జగన్ రెడ్డి అన్నప్పుడు, నేషనల్ మీడియా జగన్ రెడ్డి అన్నప్పుడు ఏ తప్పు కాలేదు నీకు? అప్పుడు ఇప్పుడు జగన్ రెడ్డి అంటున్నాడు, అసలు మాట అంటే నీకు ఎక్కడ తప్పు అయిందిరా? కళ్యాణ్ గారు అన్ని తప్పు అయినది ఏమారు అక్క, దానివల్ల కులాల మధ్య చుచ్చు పెడుతున్నాడు ఆయన. ఏమని లాజిక్ వాడు, ఏం లాజిక్ రాదు. కళ్యాణ్ గారు నువ్వు మేధావి అని చెప్పకండి, వీడు సూడో మేధావి, మేధావి కానే కాదు. ఈ మేధావితో ఎక్కడ నాకు ఎక్కడ అర్థమైందంటే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వాడిని ప్రశ్నించకూడదట, అడగకూడదట ఒక ఎమ్మెల్యే ఉన్నవాడు. అరే భాయ్ ఒక ఎమ్మెల్యే లేకపోయినా మాట్లాడతారు నేను తప్పు చేసేటప్పుడు, ప్రజాస్వామ్యం అది. అది తెలియని అది తెలియని మేధావి ఏదో నువ్వు. ఏం మేధావి? అనవసరంగా వీటిని పెంచకండి మీరు జన సైనికులారా. ఇలాంటి ఎదవని పెంచి మనం పోషించకండి. వీళ్ళు పెంచే కొద్దీ వీళ్ళకి ఏదైనా హైలైట్ అవుతారు, ప్యాకేజ్ ఎక్కువ వస్తుంది హైలైట్ అయ్యేది కొద్దీ, సినిమా హిట్ అయితే ఏరే బంబర్ హిట్ అయితే ప్యాకేజ్ వస్తుంది కదా. ఇలాంటి వ్యవస్థలో భాగమే వీడు కత్తి మహేష్ అందరం చూసాము. వాళ్ళ ప్యాకేజ్ ఏంటంటే హైలైట్ చేసే కొద్ది ప్యాకేజ్ వస్తుంది వైసీపీ పార్టీ నుంచో టీడీపీ పార్టీ నుంచో, గుర్తు పెట్టుకోండి. అంతేగాని ఇలాంటి ఎదవలను పెంచి పోషించకండి మీరు, పట్టించుకోకండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అరే అరే భాయ్ ఎందుకు అంత చించుకుంటాం ఎందుకు అంత? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.